రాకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి ఇంకా చెప్పాలి అంటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇం చాలా ముఖ చిత్రం కూడా నెమ్మది నెమ్మదిగా మారిపోతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది మార్పులు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకు మార్పులు కనిపిస్తున్నాయి అని చెప్పాలంటే కొంత మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే మొదట్లో కొన్ని నెలల క్రితమే బీఆర్ఎస్కి ప్రధాన ప్రతిపక్షం ఎవరు అనుకున్నప్పుడు ఆ పోటీ కాంగ్రెస్ మధ్య బీజేపీ మధ్య అన్నట్టు రేస్ కొనసాగేది సో చాలా సందర్భాల్లో ఒక స్టెప్ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ పుంజుకున్నప్పుడల్లా మరి తెలివిగా అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక స్టెప్ని కాంగ్రెస్ ఏముంది అది అయిపోయిన పార్టీ చచ్చిపోయింది అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చి బీజేపీని రేస్లోకి తీసుకొచ్చేవారు అన్న చర్చ ఉండేది ఇలా బీజేపీయా లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్కి ప్రధాన ప్రతిపక్షం తెలంగాణలో ఎవరు అన్నప్పుడు ఇటువంటి రేస్ అటు కాంగ్రెస్ మధ్య బీజేపీ మధ్య సాగేది ఎవరికి వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం మేమే రేపొద్దున అధికారాన్ని సాధించేది మేమే అంటూ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండే ఇలాంటి నేపథ్యంలో ఈ రేస్ కొనసాగుతూ ఉండగా కాస్త చేరికలు పెరిగాయి ఉప ఎన్నికల్లో బీజేపీ దూకుడు చూపించింది అటు గ్రేటర్ ఎలక్షన్స్లో ఏదైతే ఉందో బీజేపీ స్థానాలు దక్కించుకుని ఎస్ మేమే ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి అన్నట్టు ఒక పోటీని చూపించింది నిజంగా చాలామంది బీజేపీయే పుంజుకుంది కాబట్టి అసలైన ప్రతిపక్షం బీజేపీ అని అనుకున్నారు కానీ ఎప్పుడైతే మళ్ళీ సమయం గడిచే కొద్దీ అటు కాంగ్రెస్లో కూడా నెమ్మదిగా పరిస్థితులు మారాయి రాహుల్ గాంధీ జోడో యాత్ర దేశవ్యాప్తంగా చేశారు నిజంగా కొంత కాంగ్రెస్లో జోష్ కనిపించింది ఆ తర్వాత కర్ణాటక ఎన్నికలు జరిగాయి ఫలితాలు బీజేపీకి చెంపెట్లా ఉన్నాయి కాంగ్రెస్ అక్కడ గెలిచింది దీంతో అటు రాహుల్ గాంధీ జోడయాత్రతో పాటు కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్లో డబల్ జోష్నిచ్చాయి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొకసారి ఒక్కసారిగా కాంగ్రెస్ రేసులోకి ముందొచ్చేసింది ఒక జోష్ కనిపిస్తోంది ఇలాంటి టైంలో అప్పటి వరకు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నువ్వా నేనా అన్నట్టు తలపడినట్టు ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ హోరాహోరీగా జరిగిన పరిణామాలు కానీ ఎమ్మెల్యేలకి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు కానీ ఇలా ఈ తతంగం అంతా జరుగుతూ ఉండగా బీజేపీ కూడా లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో కవిత అరెస్ట్ చాలా సీరియస్గా మారిపోయింది తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా కేసీఆర్ కుమార్తె కవిత చుట్టూనే లిక్కర్ స్కామ్ ఆరోపణలు అరెస్ట్ అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు కూడా చాలా సీరియస్గా ఇక రేపో మాపో అరెస్టు అరెస్ట్ అయి ఏం జరుగుతుందో చూదురుగానన్న ఛాలెంజ్ల వరకు వెళ్ళిన పరిస్థితి నుంచి మళ్ళీ ఒక్కసారిగా అంత చప్పబడిపోయినట్టు చల్లబడిపోయినట్టు కాంగ్రెస్ జోష్లోకి రావడం కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా పరిస్థితి క్లియర్ కట్గా ఈ ఫలితాలు ఇచ్చిన మార్పు ఈ జోష్ ఇవన్నీ కూడా అసలు ఎవరు ప్రతిపక్షం ఎవరు ప్రధాన ప్రతిపక్షం అన్నది కొంత నాయకులకు కూడా స్పష్టత ఇచ్చిందని చెప్పచ్చు ఎందుకంటే వరకు కూడా ఎవరు ఏ పార్టీలో చేరాలి అన్న ఒక డైలమా ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ డైలమాకు కూడా తెరపడింది కాంగ్రెస్లో చేరికల జోష్ పెరిగింది పొంగులేటి జూపల్లి మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక ముప్పై ఐదు మంది ప్రముఖులు దాదాపుగా ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ సమక్షంలో చేరారు వాళ్ళు ఒక స్ట్రాటజీ కమిటీ వేసుకున్నారు వ్యూహ ప్రతి వ్యూహాలు కొనసాగుతున్నాయి త్వరలో కూడా వచ్చే నెలలోనే టికెట్ల మెజారిటీ స్థానాలకు ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో కొంత హుషారు జోష్ అనేది కాంగ్రెస్లో కనిపిస్తోంది మరొక పక్కన అటు కాంగ్రెస్ కూడా చాలా సీరియస్గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు టీం కాబట్టి ఈ కవిత అరెస్ట్ టార్గెట్ అనేది చప్పబడిపోయింది ఆ కారణం చూపిస్తూ ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతని కుటుంబ పాలనని వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి కొంత ప్రజల్లోకి తీసుకువెళ్ళి ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏదైతే షోలాపూర్ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ టీం లేదు బీ టీం లేదు ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మేము ఎవ్వరికీ ఏ టీము లేదు బీ టీము లేదు అంటూ ఆయన షోలాపూర్ పర్యటనలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ ఏమో బీజేపీకి బీఆర్ఎస్కి బీ టీం అంటది అసలు మేము ఎవరికి ఏం కాదని ఆయన మాట్లాడటం అట్లాగే కొంత ఏదైతే భోపాల్లో ఉన్నటువంటి దేశ ప్రధాని కూడా అనూహ్యంగా ఆయన ఇన్నిసార్లు తెలంగాణలో పర్యటించారు అనేక సందర్భాల్లో ఇక్కడ మాట్లాడినా కూడా ఏ రోజు కేసీఆర్ ప్రస్తావన ప్రధాని నోట రాలేదు కానీ నిన్నటువంటి భోపాల్లో మాత్రం ఆయన మీరు ఓటు బీఆర్ఎస్కా బీజేపీకా అంటూ మాట్లాడుతూ కేసీఆర్ బిడ్డ అంటే కవిత బాగుండాలి అంటే బీఆర్ఎస్కి ఓటేయండి బిడ్డల సంక్షేమం కోసం బాగుండాలంటే బీజేపీకి వెయ్యండి అలాగే ఇంకా చాలామందిని లాలూ ప్రసాద్ యాదవ్ని ఇలా తమిళనాడు చాలా చాలా ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తూ తొలిసారిగా మాత్రం కొంత కేసీఆర్ ప్రస్తావన భోపాల్లో తెచ్చారు అసలు భోపాల్లో అయితే కేసీఆర్కి అక్కడ ఏం సంబంధం కూడా లేదు ఇప్పుడిప్పుడే వాళ్ళు పొరుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానీ ఇటు ఏపీ పైన కానీ శ్రద్ధ పెడుతున్నారు కానీ ఇక్కడొచ్చిన పర్యటనలో ఉన్నప్పుడు మాత్రం మోదీ కేసీఆర్ ప్రస్తావనే తేలేదు కానీ ఎక్కడో భోపాల్లో మాత్రం కేసీఆర్ ప్రస్తావన తెచ్చారు అదిగో మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకటే ఏ టీం బీ టీం అంటూ కాంగ్రెస్ అంటోంది ఎవరు ఎవరికి శత్రువో అనేది ఒక డైలమా సృష్టిస్తున్నారు అటు కాంగ్రెస్లో మాత్రం చేరికలతో స్పష్టంగా కనిపిస్తోంది రెండో తారీఖున పొంగులేట్ సభ అంటున్నారు పద్నాలుగు లేదా పదిహేను జూపల్లి సభ అంటున్నారు మొత్తానికైతే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం చాలా రసవత్తరంగా సాగుతోంది ఎన్నంశాలు మనం చర్చిద్దాం చిన్న విరామం తీసుకుందాం చూస్తున్నాను